హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కూతురు జీవితం బాగుండాలంటే భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న భార్య గురించి తెలుసుకుందాం. ఒసై మొద్దుదాన, తలుపు తీయవే, ఎంతసేపు పిలవాలే నిన్ను అంటూ తలుపు కొడుతున్న భర్త అరుణాచలం గొంతు విని ఉలిక్కిపడి లేచి టైం చూసింది శోభ. రాత్రి 12 దాటింది. పక్కలో నిద్రపోతున్న కూతురు నిహారికకు దుప్పటి కప్పి వెళ్ళి తలుపు తీసింది శోభ. గుప్పున కొట్టింది నాటుసారా వాసన. నీకు బాగా కొవ్వెక్కిందే, మొగుడు వస్తాడని ఎదురు చూడకుండా తిని పడుకుంటావా అంటూ చెంప చెలుమనిపించాడు అరుణాచలం. దెబ్బలకు అలవాటు పడిన శోభ మారు మాట్లాడకుండా వెళ్ళి భోజనం పెట్టింది భర్తకు. ఉదయం వంట చేసి అరుణాచలంకి క్యారేజ్ కట్టి టిఫిన్ పెట్టి నిహారికను స్కూల్కి రెడీ చేస్తుంది శోభ. నాన్న, స్కూల్ ఫీజు కట్టాలి, రేపే ఆఖరి రోజు అని గుర్తు చేసింది నిహారిక. విసురుగా, నా దగ్గర లేవు, స్కూల్ మానేసాయి అని అంటున్న అరుణాచలం వైపు కోపంగా చూసింది శోభ. దీని స్కూల్ ఫీజు కోసం డబ్బులుండవు, రాత్రి తాగటానికి మాత్రం ఉంటాయి అంటున్న శోభను కొట్టడానికి వచ్చాడు అరుణాచలం. నిహారిక తల్లి చాటుకు వెళ్ళి భయంగా తండ్రిని చూస్తుంది. ఎన్నాళ్ళని ఇలా భరించడం? శోభ ఒక నిర్ణయానికి వచ్చింది. అరుణాచలం డ్యూటీకి వెళ్ళాక నిహారికను స్కూల్లో దించి లాయర్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి భర్తకు డైవర్స్ ఇవ్వడానికి మొదటి అడుగు వేసింది శోభ. రోజూ తాగి వచ్చి బాధ్యత లేకుండా ప్రవర్తించే అరుణాచలం చేతిలో నా బతుకు ఎలాగూ నాశనం అయ్యింది. నా కూతురు జీవితం బాగుపడాలంటే అతనికి విడాకులు ఇచ్చి నా బతుకు నేను బతకాలి, ఈ పని చేసి పెట్టండి అంటూ శ్రీనివాస్ని అడిగింది శోభ. సాయంత్రం నిహారిక స్కూల్ నుండి రాగానే కూతురిని తీసుకొని తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది శోభ. తండ్రి ఉండగా కట్టిన చిన్న ఇంట్లో శోభ తల్లి రాజేశ్వరి ఒంటరిగా ఉంటుంది. శోభ తల్లికి భారంగా ఉండకూడదని ఇంటి ముందు రోజు సాయంత్రం బండి మీద టిఫిన్ చేసి అమ్మడం మొదలుపెట్టింది. ఆలు పరాటా, జొన్న రొట్టెతో చికెన్ కర్రీ చేసేది. ఇల్లు సెంటర్లో ఉండటంతో బాగా అమ్మకం జరిగేది. నిహారికను స్కూల్లో చేర్చింది శోభ. రాజేశ్వరి కూడా శోభకు సాయం చేసేది. బిజినెస్ పెరగడంతో పనిలో ఇద్దరిని చేర్చుకొని ఐటమ్స్ పెంచింది. అరుణాచలంతో విడాకులు వచ్చేశాయి. పెళ్లి కారణంగా ఆపేసిన చదువును కొనసాగించింది శోభ. డిగ్రీ రాసింది. నిహారిక కూడా చక్కగా చదువుకుంటుంది. తన కష్టంతో తల్లి రాజేశ్వరి సాయంతో ధైర్యంగా జీవితాన్ని చక్కదిద్దుకుంది శోభ. రోజు టిఫిన్ సెంటర్కి వచ్చే మధు శోభను గమనిస్తుండేవాడు. మధుకి ఎవరూ లేదు, ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు. చూస్తుండగానే మధుకి శోభ అంటే ఇష్టం ఏర్పడింది. నిహారిక 10th అయిపోయి ఇంటర్ హాస్టల్లో ఉండి చదువుతోంది. మధు రాజేశ్వరితో, ఆంటీ, నాకు ఇంతవరకు పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు, శోభగారంటే ఎందుకో అభిమానం, ఆమెతో నేను చెప్పలేను, మీకు ఇష్టమైతే తనను అడిగి చెప్పండి, పెళ్లి చేసుకొని నిహారిక బాధ్యత కూడా తీసుకుంటాను అని చెప్పాడు. సరే మధు, నీ గురించి మంచిగానే విన్నాను, నాకు అభ్యంతరం లేదు, శోభను అడిగి చెప్తాను అంది రాజేశ్వరి. రాత్రి భోజనం తర్వాత శోభను అడిగింది రాజేశ్వరి. శోభ విరక్తిగా నవ్వింది. ఏమ్మా, భర్త లేకుండా బతకలేననుకున్నావా? గతం చెప్పిన గుణపాఠం చాలు, అతనికి నాకు ఇష్టం లేదని చెప్పు అంది శోభ. బిజినెస్లో వచ్చిన లాభాలతో పాత ఇంటిని పడగొట్టి కింద హోటల్ పైన ఇల్లు కట్టించింది శోభ. నిహారిక చదువు పూర్తి చేసి మంచి గవర్నమెంట్ జాబులో చేరింది. శోభ తాగుబోతు భర్తను భరిస్తూ ఏడుస్తూ బతకకుండా తన ఊబిలో నుండి బయటపడటమే కాక తన కూతురు జీవితాన్ని కూడా తీర్చిదిద్దింది. నలుగురికి ఆదర్శంగా నిలిచింది. నిహారికకు, నీకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకో, నీ ఆత్మాభిమానం దెబ్బతినకుండా, నీకు విలువనిచ్చే అతనైతే సంతోషం, ఏది ఏమైనా నీ జీవితం నీ చేతుల్లో ఉండేలా చూసుకో అని చెప్పింది శోభ. అలాంటి వ్యక్తి కనిపిస్తే విలువనిచ్చే అతనైతే సంతోషం, ఏది అలాగే చేసుకుంటానమ్మా, నువ్వు నా గురించి భయపడకు, నేను నీ కూతుర్ని అంది శోభ మెడచుట్టు చేతులేసి నవ్వుతూ. బిడ్డ కోసం తల్లి దేనినైనా ఎదిరించి నిలవగలదని రుజువు చేసింది శోభ. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.